హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, డిఎస్సి ఫలితాలు అయితే విడుదలయ్యాయి. చాలామంది పొద్దున్న నుంచి కూడా వెబ్సైట్ను చెక్ చేస్తున్నారు, చాలామందికి సర్వర్ బిజీ అనే వస్తుంది. మరి జిఆర్ఎల్ విడుదల చేశారా, ర్యాంక్ మాత్రమే వస్తుందని చాలామంది ఎదురు చూస్తున్నారు. అసలు కొంతమందికి అసలు ఇప్పటికి కూడా ఫోన్లలో ఓపెనే కావట్లేదు. మరి ప్రభుత్వం జిఆర్ఎల్ ఇచ్చిందని చెప్తుంది, మరి వెబ్సైట్లో ఎక్కడ అయితే జిఆర్ఎల్ లేదు, కేవలం అభ్యర్థి యొక్క ర్యాంక్ మాత్రమే కనిపిస్తుంది. మరి నాకంటే ముందు ఎంతమంది ఉన్నారు, నాకు జాబ్ వచ్చే అవకాశం ఉందా అనేది ఓపెన్లో అయితే తెలుసుకోవచ్చు, కానీ కేటగిరీ వైజ్గా అంటే చాలా కష్టం. ఎందుకంటే జిఆర్ఎల్ ఇస్తేనే కేటగిరీ వైజ్గా, తర్వాత ఉమెన్ కేటగిరీ వైజ్గా ఇట్లా మనకు తెలుస్తుంది. కేవలం ఓపెన్లో మాత్రమే ఈ ర్యాంక్ ద్వారా ఉన్న పోస్టులలో మనకు జాబ్ వస్తుందా రాదా తెలుసుకోవచ్చు. మరి జిఆర్ఎల్ అనేది డైరెక్ట్ జిల్లాలకే పంపిస్తుందా, లేదంటే మళ్ళీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుందా అనేది తెలియదు. ఇప్పటి వరకు అయితే జిఆర్ఎల్ ఇక్కడ కనిపించట్లేదు. మరి చూసినట్టయితే మరి ఇది ఎలా చెక్ చేసుకోవాలి అనేది మనం ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు, మనము ఫోన్లోనే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసినట్టయితే లాస్ట్లో ఉండే ఆప్షన్ ఎన్నిసార్లు క్లిక్ చేసినా కూడా అసలు ఓపెనే కావట్లేదు. మరి దీనికి పరిష్కారంగా మనకు సాక్షి వాళ్ళు కానీ, మనబడి వెబ్సైట్లో కానీ, ఈనాడు ప్రతిభలో కానీ, ఇలా చాలా ప్రైవేట్ వెబ్సైట్లలో మనకు మన యొక్క ర్యాంకింగ్ అనేది అందుబాటులో ఉంచడం జరిగింది. అక్కడ నుంచి అయితే ఈజీగా ఒక వన్ క్లిక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సింది హాల్ టికెట్ నెంబర్ కాదు, మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మన యొక్క ర్యాంక్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీని ద్వారా మనం జిల్లాలో ఏ ర్యాంక్లో ఉన్నామో తెలుసుకోవచ్చు. దీని లింక్ నేను వీడియో కిందిస్తాను, అదే మన టెలిగ్రామ్లో ఛానల్లో కూడా ఇవ్వడం జరిగింది. మరి జిఆర్ఎల్ అనేది డైరెక్ట్గా జిల్లాలకు రావచ్చు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం ఏంటంటే అక్టోబర్ 9వ తేదీ లోపు నియామక పత్రాలు ఇస్తాము. అక్టోబర్ 9వ తారీఖు రోజు దసరా కానుకగా మేము ఉపాధ్యాయ నియామకాలను భర్తీ చేస్తామని చెప్పారు. మనం ముందుగా అనుకున్నట్టు డిసెంబర్ వరకు వెళ్తుంది అనుకున్నాము, కానీ దసరా లోపే పూర్తి చేస్తామంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇది వెరిఫికేషన్ అనేటువంటిది మనకు ఈ 2-3 రోజుల్లో ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే 1:3లో ఉంటారో వాళ్ళందరికీ కూడా రేపు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి అందరికీ కూడా ఫోన్లు రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలి, రీలింక్వెష్మెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే చాలామంది 2 పోస్టులకు అప్లై చేశారు, కొందరు 3కి అప్లై చేశారు, కొందరు HGT రాశారు, స్కూల్ అసిస్టెంట్ రాశారు, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పండిట్ రాశారు, తెలుగు స్కూల్ అసిస్టెంట్ రాశారు. ఈ రెండింటిలో ఎంపికైన వారు తెలుగు స్కూల్ అసిస్టెంట్ని ఎంపిక చేసుకుంటారు, అప్పుడు ఇక్కడ పండిట్ పోస్ట్ అనేది ఖాళీ అవుతుంది. కాబట్టి ఇక్కడ రీలింక్విష్మెంట్ ఇస్తే డౌన్ మెరిట్లో ఉండే వారికి కూడా అవకాశం లభిస్తుంది. కాబట్టి విద్యాశాఖకు మనం అందరం కూడా రిక్వెస్ట్ చేద్దాం, ఖచ్చితంగా రీలింక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంది. దీనివల్ల డౌన్ మెరిట్లో ఉండేటువంటి కింది స్థాయి అభ్యర్థులకు అందరికీ కూడా పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి తప్పకుండా విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా జిఆర్ఎల్ వచ్చిన తర్వాత జిల్లాలో ఉండేటువంటి వేకెన్సీస్ని బట్టి ఏ ర్యాంక్ వరకు పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది మరో వీడియో ద్వారా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మీ ర్యాంక్ తెలుసుకొని వారు ఉంటే నేను కింద సాక్షి వెబ్సైట్ యొక్క లింక్ ఇస్తాను, అక్కడ లింక్లోకి వెళ్ళి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీకు జిల్లాలో ఉండేటువంటి ర్యాంక్ ఈజీగా తెలిసిపోతుంది. దీనివల్ల పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది తెలియదు, కానీ మీ ర్యాంక్ మాత్రం మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.